హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన ప్రధానంగా టాపిక్ వచ్చేసైతే అంటే ఏమంటనుక, చాలామంది రైతులు మనకు ప్యాడీ అంటే వరి గురించి వీడియో తీయడం అని చెప్పేసి చాలామంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు మనకి. కాబట్టి యాజువల్గా మనము మిరప పత్తికి సంబంధించి వీడియోలు మాత్రమే కంటిన్యూషన్గా చేశాము. ఇప్పుడు చాలామంది రైతులు మనకు వరికి సంబంధించిన వీడియోలు కూడా చేయండి అని చెప్పేసి కొంతమంది రైతులు అడిగారు. కాబట్టి ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక ఎక్కువ లైక్ చేసి ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఒక మంచి రెస్పాన్స్ వస్తే కనుక కంటిన్యూస్గా మళ్ళీ మీకు ప్యాడీలో ఈ వరిలో సంబంధించిన పూర్తి వీడియోస్ అయితే అందజేస్తూ ఉంటాను. ఎప్పటికీ ఏ మందులు స్ప్రే చేసుకోవాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తూ ఉంటాను. ఇది కూడా మా సైడ్ అయితే మాగానే అయితే కనుక వరి వేసేది కూడా, కాకపోతే వాటర్ లేకపోవడం వల్ల సంవత్సరం వేసవిలో మా సైడ్ వరి అయితే సాగు చేయలేదన్నమాట. ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే వరిలో అయితే ఎక్కువ శాతం సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పేసి వరిలో సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా తీసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు అధికంగా పిలకలు రావడం ఎలా, అదేవిధంగా మనకు బాగా దుబ్బు చేయాలంటే వరి వచ్చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనకు ఈ ఎలాంటి గులికలు వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. ముగిపురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయడం చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా తోటి రైతులకి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రధానంగా వచ్చేసంటే వరి అనేది మనకు 15 నుంచి 40 రోజుల దశలోనే మనకు ఈ పిలకలు మనకు వరి అనేది దుబ్బు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. పిలకలు అధికంగా రావాలంటే మనకు 15 నుంచి 40 రోజుల దశలోనే మనకి పిలకలను ఎక్కువ శాతం రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకు పిలకలు ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మనకు. కాబట్టి ఈ దశలోనే మనము ఆ వరిని బాగా మంచిగా మనం దుబ్బు చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. దీంట్లో ఒకటి ప్రధానంగా మనకు వాటర్ మేనేజ్మెంట్ కూడా, నీళ్ళ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ప్రధానమైనది. మనకు ఎక్కువ శాతం నీళ్ళు నిలపడం వల్ల కూడా మనకు ఈ వరి అనేది మనకు అధికంగా పిలకలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. మ్యాక్సిమం మనకు ఒక 2 అంగుళాలు దాకా, మనకు అంగుళం నుంచి 2 అంగుళాలు దాకా మాత్రమే నీళ్ళు పలసంగా ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. ఎక్కువ శాతం నీళ్ళు ఉండడం వల్ల కూడా మనకు వరి అనేది ఎక్కువ శాతం దుబ్బు అనేది చేయదన్నమాట. మనకు చాలామంది రైతులకి నీళ్ళు ఎక్కువ ఎందుకు ఆపుతారంటే మనకు కలుపు శాతం వస్తుందని చెప్పేసి అది మాత్రమే నీళ్ళు ఆపుకుంటారు. కానీ ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల మనకు వరి అనేది అధికంగా పిలకలు అనేవి రావన్నమాట. ఇదొకటి ప్రధానమైన సమస్య. కాబట్టి ఖచ్చితంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పటికీ నీళ్ళు ఎక్కువ శాతంలో మనము నీళ్ళు అయితే నిలపకూడదు వరిలోనే. అలా చేయడం వల్ల పిలకలు అనేవి అధికంగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇదొకటి ప్రధానమైనది విషయం రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ప్రధానం ఏంటంటే మనకు వరిలో జింక్ లోపం అనేది చాలా ప్రధానంగా వేధిస్తున్న సమస్య. జింక్ లోపం అనేది కూడా చాలా ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి మనకు వరిలో. కాబట్టి ఖచ్చితంగా మీరు నాట్లు వేసేటప్పుడే ఒకసారి మీరు జింకు చల్లుకుంటే కనుక, జింకు చల్లపెట్టిన ఒక 10 కేజీలు జింకు చల్లుకుంటే కనుక మనకు వరి అనేది ఎప్పుడు కూడా వరి పంటకాలంలో మొత్తంలో కూడా మనకు జింకు లోపం అనేది రాకుండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా చల్లుకొని వాళ్ళు తర్వాత ఏం చేయాలని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం దాని గురించి కూడా. ఇప్పుడు మనకు ప్రధానంగా వేధించే సమస్య ఒకటి, పిలకలు అధికంగా రాకుండా ఉండడానికి మొగి పురుగు అనేది ఒక ప్రధానమైనది. కాబట్టి మొగి పురుగు వల్లనే మనకు పిలకలు అనేవి అధికంగా రావు. ఈ పురుగుని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిలకలు బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు నేను చెప్పిన విధంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా ఒక ప్రధానమైనది. ఆ నీళ్ళు కూడా మీరు కరెక్ట్గా దానికి సరిపడినంతా పెట్టుకుంటూ ఉంటే కనుక మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఆ వాటర్ అలా విధంగా మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకు అధికంగా పిలకలు బాగా రావాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఈ మొగుపురుగుకి సంబంధించి గులికలు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. వాటిలో వచ్చేసి మనకు పటేరా గులికలు, దాంట్లో వచ్చేసి క్లోరాంతన్ ఇప్పులోనే ఉంటుంది. ఒక ఎకరానికి ఒక 2 కేజీల దాకా వేసుకోవచ్చు. లేదంటే మనకు బ్యారోజ్ గులికలు అని చెప్పేసి కూడా ఉంటాయి. దాంట్లో మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. మనకు దాంట్లో కూడా మనకు ఈ బ్యారేజ్ గులకలు అని చెప్పేసి ఉంటాయి. మనకు ఈ బ్యారేజ్ గులకలు కూడా ఎకరానికి 2 నుంచి 3 కిలోల దాకా ఒక ఎకరానికి అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇలాంటి గులికలు చల్లేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎరువుల్లో కలుపుకొని చల్లకండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎరువుల్లో కలుపుకొని చల్లుకోవడం వల్ల మీకు సమాంతరంగా ఈ గులికలు అనేవి పడవు. వీటిని ఎలా చల్లుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఇసుక తీసుకోండి. ఒక ఎకరానికి 25 కేజీల నుంచి 30 కేజీల దాకా ఇసుక తీసుకొని ఇసుకలో కలుపుకొని మాత్రమే గులికలను అయితే చల్లుకోండి. ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం రైతులు ఏం చేస్తూ ఉంటారంటే మనకు ఎరువులు అంటే మనకు డిఏపి తర్వాత యూరియా లాంటి ఎరువులు చల్లుతూ ఉంటారు కదా, వాటిలో వీటిని కలుపుకొని చల్లడం వల్ల ఏమవుతుందంటే మనకు అవి సమాంతరంగా గులికలు అనేవి పొలం మొత్తం పడవు. అలా పడకపోవడం వల్ల మనకి మొగ్గు పురుగు అనేది కంట్రోల్ అయితే అవ్వదు. పిలకలు అనేవి అధికంగా మనకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఏం చేస్తారంటే ఇసుకలో మాత్రమే గులికల్ని కలుపుకొని చల్లుకోండి. ఎప్పుడైతే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ప్రతి రైతు చేసే తప్పు ఇదే. మీరు ఎరువుల్లో కలుపుకొని చల్లుకోవడం వల్ల మనకు సమాంతరంగా గులికలు పడవు. కాబట్టి మనకి మొగ్గు పురుగు అనేది కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఓన్లీ ఇసుకలో మాత్రమే
మాత్రమే ఈ గుళికల్ని కలుపుకొని చల్లుకోండి. వీటితో పాటు ఏం చేస్తారంటే ఇంకొకటి ప్రధాన విషయం, మనకు పిలకలు అధికంగా రాకుండా ఉండడానికి ఛాన్స్ ఏదైనా రాకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మన భూముల్లో కార్బన్ శాతం అనేది తగ్గిపోవడము. కార్బన్ శాతం తగ్గిపోవడం వల్ల కూడా భూమిలో మనకు బలం లేకపోవడం వల్ల కూడా ఈ వరి అనేది బాగా దుబ్బు చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ గుళికలతో పాటు, ఈ మొగ్గుపురుగు గుళికలతో పాటు మీరు ఏం చేస్తారంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ సంబంధించిన గుళికలు కూడా దొరుకుతాయి, హ్యూమిక్ యాసిడ్ గుళికలు కూడా దొరుకుతాయి. మనకు ఎకరానికి 4 కేజీల దాకా తీసుకొని ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికలు అయినా తీసుకోండి. దాంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. దాంతోపాటు వరి బాగా దుబ్బు చేయడానికి, పిలకలు బాగా అవడానికి, భూమిలో కార్బన్ శాతం పెంచడానికి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికలు కూడా చాలా దోహదపడతాయి. కాబట్టి వీటిని ఎకరానికి 4 కిలోలు సీవిడ్ గుళికలను తీసుకొండి. దాంతోపాటు ఒక 2-3 కిలోల దాకా పటేర గుళికలైనా బ్యారాజ్ గుళికలైనా పర్లేదు, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి 2-3 కిలోల దాకా. దాంతోపాటు ఒక 25-30 కేజీల దాకా ఇసుక తీసుకోండి. ఈ మూడు కూడా కలిపి బాగా ఇసుకకు పట్టించి సమాంతరంగా పొలం మొత్తం పలసంగా నీరు ఉన్నప్పుడు చల్లుకోండి. వాళ్ళు ఎక్కువ శాతం నీళ్లు కూడా పెట్టకండి. పలసంగా నీళ్లు ఉన్నప్పుడు ఈ మూడింటిని మిశ్రమాన్ని కలుపుకొని ఇసుకతో పట్టించి పొలం మొత్తం సమాంతరంగా చల్లారంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. మొగ్గుపురుగు కంట్రోల్ అవుతుంది. మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికలు వేయడం వల్ల భూమిలో కొద్దివరకు కార్బన్ శాతం పెరిగి పిలకలు బాగా రావడానికి దోహదపడతాయి, న్యూట్రిషన్స్ కూడా అందుతాయి. కాబట్టి మంచిగా మనకు దుబ్బు చేయడానికి వరి అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ రసాయనిక ఎరువుల్లో కలిపి మాత్రం గుళికలను అయితే చల్లుకోకండి. ఈ గుళికల్ని విడిగానే చల్లుకోండి. ఎప్పుడైనా సరే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోండి. మీరు ఎరువులు వేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరువులనే మీరు మనకు డిఏపి లాంటిది వేసుకోండి, లేకపోతే 14-35-14 కానీ మీరు ఎరువు కనుక ఎకరానికి ఒక బస్తా 25 కేజీల యూరియా మనకు మొదటి దఫా ఎరువులు వేయాలనుకుంటే కనుక ఈ కాంబినేషన్లో వేసుకోండి. మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. యూరియాని ఎక్కువ శాతం వాడకండి. యూరియా ఎక్కువ శాతం వాడడం వల్ల మనకు తెగులనే ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక 25 కేజీల యూరియా, ఒక బ్యాగు 14-35-14 ఈ రెండు కాంబినేషన్లో ఒక ఎకరానికి మీరు ఎరువు అయితే చల్లుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే కనుక. కాబట్టి మీరు మొగిపురికి ఈ గుళికలు మనకు దుబ్బ గుళికలు వేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇసుకలో కలిపి మాత్రం వేసుకోండి. ఈ రసాయనిక మందుల్లో కలిపి మాత్రం వేయకండి. ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ పద్ధతులు అయితే చేసుకోండి మనకు వరిలో అధికంగా పిలకలు బాగా వస్తాయి, దుబ్బు బాగా చేస్తుంది, తర్వాత మనకు మంచిగా దిగుబడి ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. తర్వాతగా మీకు మనకు అగ్గి తెగులు ఒకటి ప్రధానంగా ఉంటుంది. ఇంకా చాలా రకాల తెగులు ఈ వరిలో ఉంటాయి. కాబట్టి వాటి గురించి కంటిన్యూషన్గా వీడియోస్ అయితే తర్వాత వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.